వీరిద్దరూ కలిసి 2014 నుంచి 2019 మధ్య వీరిద్దరూ కలిసి ఎన్నికల్లోకి కలిసి వచ్చారు. కలిసి వచ్చి 2014 నుంచి 2019 మధ్య ఈ ఉద్దానం ప్రాంతానికి మంచినీరు ఇవ్వటం ఎలా అని చెప్పి కనీసం ఆలోచన అయినా చేశారా అంటే అదీ లేదు. 2014 నుంచి 2019 వీరిద్దరూ కలిసి పోటీ చేసి కనీసం ఉద్దానం ప్రాంతం ఇంత దారుణంగా ఉంది, ఇక్కడ కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇక్కడ నిర్మిస్తే ఇక్కడ ప్రజలకు మంచి జరుగుతుంది అని చెప్పి నిర్మించారా అని అంటే అది కూడా లేదు. వీళ్ళు బాబు అధికారంలో ఉండగా ఉత్తరాంధ్రకు చేసిన మంచి లేదు, ప్రతిపక్షంలో ఉండి కూడా వారు ఉత్తరాంధ్రకు చేయని ద్రోహం కూడా లేదు. రాష్ట్రంలో అతిపెద్ద నగరమైన విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తాము అని మీ బిడ్డ అంటే ప్రతిపక్షంలో ఉండి కూడా అడ్డుకుంటున్న దుర్మార్గం వీళ్ళిద్దరిది. అత్యధికంగా ఉద్దానం తర్వాత అక్కడ బాగా ఫ్లోరోసిస్ మన ఫ్లోరిన్ వాటర్ ఉన్న సమస్య అక్కడ ఎక్కువ ఉంది. ఎక్కువ వలసలు అక్కడి నుంచే ఉన్నాయి. గనులు తవ్వుకెళ్ళిపోతున్నారు తప్ప ప్రకాశం జిల్లా నియోజకవర్గానికి ఏ ఒక్క నాయకులు పనిచేయట్లేదు. నేను ఒంగోలులో కొంతకాలం ఉన్నవాడిని, కనిగిరిలో కొంతకాలం ఉన్నవాడిని. కనిగిరి నుంచి కూడా నేను ఎందుకు వెళ్ళిపోయామంటే మేము చిన్నప్పుడు అక్కడ ఫ్లోరోసిస్ ఉంటుంది, కాళ్ళు చేతులు వంకరిపోతుందని చెప్పి మా నాన్న మమ్మల్ని తీసుకెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అక్కడ సమస్యలు అట్లాగే ఉన్నాయి. అభివృద్ధి అవకాశాలు నాయకులకు ఉన్నాయి కానీ ప్రజలకు లేదు. వలస లాగాలి ప్రకాశం జిల్లాకు సంబంధించి. ఈ రోజున మనం తెలుగుదేశం పార్టీతో అలయన్స్లో ఒక్క సీటు కూడా వైసీపీకి పోకుండా మన అలయన్స్ కొట్టేయాలి ప్రకాశం జిల్లా.